అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయం. అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింతునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదిని, అతని భార్య అయిన ప్రిస్కిలను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్లిపోవలేనని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనక వారితో కాపురమండెను. వారు కలిసి పనిచేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచూనుండెను. సీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై యేసు క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదనని వారితో చెప్పి అక్కడి నుండి వెళ్లి దేవుని యందు భయభక్తి గల తీతియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకునియుండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు అను ఇంటివారినందరితో కూడా ప్రభువునందు విశ్వాసముంచెను. మరియు కొరింతీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడయ్యున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడనూ రాడు, ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు ఒక సంవత్సరము మీద అనే 6 నెలలు అక్కడ నివసించెను. గల్లియోను అకయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదికి లేచి న్యాయపీఠము ఎదుట అతని తీసుకుని వచ్చి, వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరిక్తముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుతున్నాడని చెప్పి, పౌలు నోరు తెరిచి మాటలాడబోగా, గల్లియోను యూదులారా, ఇది ఒక అన్యాయము గాని చెడ్డ నేరము గాని అయిన ఎడల నేను మీ మాట సహనముగా వినుట న్యాయమే. ఇది ఏదో ఒక ఉపదేశమును పేళ్లను మీ ధర్మశాస్త్రమును గూర్చిన వాదమైతే మీరే దాన్ని చూచుకుండి. ఇలాంటి సంగతులను గూర్చి విమర్శ చేయుటకు నాకు మనసు లేదని యూదులతో చెప్పి వారిని న్యాయపీఠము ఎదుట నుండి తోలివేశాను. అప్పుడందరూ సమాజ మందిరపు అధికారి అయిన సోస్తేనేసును పట్టుకుని న్యాయపీఠము ఎదుట కొట్టసాగిరి. అయితే గల్లియోను వీటిలో ఏ సంగతిని గూర్చియు లక్ష్య పెట్టలేదు. పౌలు ఇంకను బహుదినము అక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకుని తనకు రొక్కుబడియున్నందున కెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియకు బయలుదేరాను. ప్రిస్కిల్ల అకుల అనువారు అతనితో కూడా వెళ్ళిరి. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరములో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. వారింకను కొంతకాలముండుమని అతని వేడుకొనగా అతడు ఒప్పక, దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వత్తునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరాను. తరువాత కైసరయ రేవున దిగి యెరూషలేమునకు వెళ్లి సంగపు వారిని కుశలమడిగి అంతియోకయకు వచ్చెను. అక్కడ కొంతకాలముండిన తరువాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతమందున ఫ్రుగ్రియందును సంచరించుచు శిష్యులనందరినీ స్థిరపరచెను. అలెగ్జాండ్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములయందు ప్రవీణుడునై ఉండెను. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడనారంభించెను. ప్రిస్కిల్లయు అకులయు విని అతన్ని చేర్చుకుని
దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచి, తరువాత అతడు అహయకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేశాను. యేసే క్రీస్తని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగంగాను గట్టిగాను ఖండించుచు వచ్చెను.